फ्रेंड्स अमीनपुर सराउंडिंग लोकेशन लो एवरैते इंडिविजुअल हाउसेस चूस्तुन्नारो बैक साइड लो मीकु अयिते बिल्डिंग कनिपिस्तुंदो इदि वच्चेसि नॉर्थ फेसिंग हाउस अनेदि ई रोजु मनकि सेल कि रावडम अयिते जरिगिंदंडि ई प्रापर्टीकि संबंधिंचिन प्रति ओक्क डीटेल्स नेनु ई वीडियोलो क्लियर कवर चेस्तानु सो वीडियोलो कंटिन्यू अवुतुंडंडि अंड इक्कड मीरु चूसुकुन्नट्लयिते मीकु मंजीर वाटर कनेक्षन पैप लैन अनेदि ऑलरेडी मनकि इव्वडम अयिते जरिगिंदंडि 25 फीट रोड कनेक्टिविटी अनेदि मनकि राबोतुंदि अंड ऑलरेडी मनकि इप्पुडु रेडी टू मूव पोजिशन लो ई हाउस अयिते मनकि सेल कि उंदंडि మీరు చూడొచ్చు టూ కార్ పార్కింగ్ స్పేస్ అంతా మనకి స్పేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు మీకు సమ్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి అండ్ గ్రౌండ్ లెవెల్ లో చూసుకున్నట్లయితే మీకు సింగిల్ బెడ్రూమ్ కింద 1 బిహెచ్కే పొజిషన్స్ అనేది వీళ్ళు ఈ విధంగా చేయడం అయితే జరిగింది మీరు చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి మీకు బెడ్రూమ్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మీకు కిచెన్ యూనిట్ రావడం అయితే జరుగుతుంది అండ్ దీనికి అటాచ్డ్ గా మీకు ఒక వాష్రూమ్ కూడా రావడం అయితే జరుగుతుందండి అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ లో వీడియోలో కంటిన్యూ చేస్తానండి సో వీడియోని కంటిన్యూ అవుతుండండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కైతే వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్ లో బాల్కనీ స్పేస్ అనేది మీరు చూస్తున్నారు అండ్ చుట్టు సరౌండింగ్ లొకేషన్ లో మీరు చూసుకున్నట్లయితే మీకు టోటల్ గా ఇండిపెండెంట్ హౌస్ కల్చర్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకి ఈ ప్రాపర్టీ అయితే రాబోతుందండి ప్రైస్ వచ్చేసి 1,22 లక్షలు అనేది వీళ్ళు ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు అండ్ అమీన్పూర్ మియాపూర్ సరౌండింగ్ లొకేషన్ లో చాలా వరకు డెవలప్మెంట్ అయితే ఉంది మీరు చూసుకోవచ్చు ఇది లివింగ్ హాల్ ఏరియా ఇక్కడ వచ్చేసి మీకు టీవీ యూనిట్ ఏరియా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అండ్ ఇక్కడ మీకు కామన్ వాష్ రూమ్ కూడా రావడం అయితే జరిగిందండి దీనికి ఫస్ట్ బెడ్ రూమ్ అనేది నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మీకు చిల్డ్రన్స్ బెడ్ రూమ్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది అండ్ దీంట్లో మీకు షెల్ఫ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారండి అండ్ అదే విధంగా ఇప్పుడు సెకండ్ బెడ్ రూమ్ కవర్ చేస్తున్నాను అండ్ మెయిన్లీ అమీన్పూర్ మియాపూర్ ఏరియాలో ఇండిపెండెంట్ హౌసెస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీని అయితే ప్రమోట్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ దీనికి మీకు అటాచ్డ్గా వాష్రూమ్ కూడా రావడం అయితే జరిగింది అండ్ డెవలప్మెంట్ విధంగా చూసుకున్నట్టయితే 100% గ్రోత్ ఇండిపెండెంట్ హౌసెస్కి అయితే మనకి ఈ ఏరియాలో ఉందండి అండ్ రెంటల్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే మీకు 24 నుంచి వెళ్ళి మీకు 30,000 వరకు రెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇది కిచెన్ యూనిట్తో పాటు మీకు అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు అండ్ అదేవిధంగా పూజా గది యూనిట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి అండ్ ఇప్పుడు నేను మీకు సెకండ్ ఫ్లోర్లో వీళ్ళు ఏ విధంగా ఫ్లోర్ ప్లాన్ చేశారనేది కంటిన్యూ చేస్తాను సో వీడియోలో కంటిన్యూ అవుతుండండి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీ స్పేస్ అనేది మనం చూపిస్తున్నామండి ఇప్పుడు మీరు చూడొచ్చు సో టోటల్గా డెవలప్మెంట్ సరౌండింగ్ లొకేషన్ చూపిస్తూ మీకు వీడియోలు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది టోటల్ ప్రైస్ వచ్చేసి 1.22 సిఆర్ అనేది వీళ్ళు క్వోట్ చేస్తున్నారు 1,22 లక్షలు సో ఇక్కడ వచ్చేసి మీకు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో కూడా మీకు హాల్ ఏరియా అనేది కవర్ చేస్తున్నానండి ప్రజెంట్ రెడీ టు మూవ్ పొజిషన్లో ఎవరైతే ఒక ఇండిపెండెంట్ హౌస్ G+2 అండ్ రీజనబుల్ బడ్జెట్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీస్ని అయితే ప్రమోట్ చేస్తున్నాను అండ్ మెయిన్లీ మీకు డెవలప్మెంట్ విషయంలో చూసుకున్నట్టయితే చాలా వరకు అపార్ట్మెంట్లో మనకి 5,500 ఫర్ ఎసెప్ట్ కింద కోట్ చేస్తున్నారు అదే బడ్జెట్లో మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అండర్ 1 CR 1.5 CR మధ్యలో మనకి కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి మీకు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేశాను అండ్ కామన్ వాష్రూమ్ కూడా కవర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్ అండి ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్గా మీకు వాష్రూమ్ కూడా రాబోతుంది అండ్ ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ స్క్రోలింగ్లో నేను అయితే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాను ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వండి ఇదే విధంగా మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ వచ్చేసి మీకు అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ రావడం అయితే జరిగింది అండ్ అదేవిధంగా కిచెన్ యూనిట్తో పాటు మీకు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి మీకు పూజా గది యూనిట్ కూడా రాబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్లో మేము ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్స్ అండ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను వాటిని కూడా మీరు లైక్ ద్వారా లేదా ఫాలో అవుతే అవ్వండి మీకు ఖచ్చితంగా రెగ్యులర్ అప్డేట్స్ అనేది మీకు రాబోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్